వీడియో మొదలు పెడదామంటే వర్షం పడుతుంది. ఇది నేను చూడలా. హలో గైస్ అందరికి, వెల్కమ్ 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 టు మైన్క్రాఫ్ట్ 1.19 లెట్స్ ప్లే సిరీస్. సో మొదలు పెడదాం అనగానే వర్షం పడ్డది అయ్యా, సరిపోయింది. నేను ఇప్పుడు రికార్డ్ చేయ్యా, నేను ఇంకా గేట్ ఫినిష్ చేయలే చేస్తా. సర్లేండి, ఈ వర్షంలో మీకు స్టోరీ చెప్పాలి. ఏంటి ఏడో మొత్తం డైమండ్ ఆర్మర్ వేసుకొని డైమండ్ కత్తిలో అయ్యాన్ని పట్టుకొని వచ్చింది, ఏంది సంగతి అనుకుంటారా? ఏం లేదు కానీ మైనింగ్ చేసిన గట్టిగా ఇంకా ఉన్నాయి డైమండ్స్. కానీ ఆ వీడియోలు తీయొద్దని, వీడియోలు తీద్దామని, వీడియోలు తీద్దామని అంతే ఉంచిన. ఈ వర్షం వల్ల ఎఫ్పిఎస్ కూడా తక్కువ వస్తుంది, సో షేడర్ కూడా ఆపేయాలి తప్పదు. అండ్ ఇవన్నీ ఎట్లొచ్చినాయంటే, మొత్తం ఆఫ్లైన్ మైనింగ్ చేసిన, దాన్ని కూడా ఒక ఎపిసోడ్ చేసిన. కానీ ఆ ఎపిసోడ్లో వాయిస్ రికార్డ్ కాలే. ఈ ఎపిసోడ్లో అయినా రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు నాకు. సో ఆ ఎపిసోడ్లో అయితే వాయిస్ అస్సలు రికార్డ్ కాలే, అదే నా బాధ. వాయిసే రికార్డ్ కాలే సార్, అసలు ఏమైందో ఏమో. సో ఓకే, ఈ ఎపిసోడ్లో అవుతుందిలేండి. సో ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, అంటే చీకటి కాబోతుంది ఒక తొందరలో. సో ఈ వర్షం తగ్గినాకైతే మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అండ్ మనం ఉన్నదైతే day 44, సో తగ్గేదేలే. 44 డేస్ నుండి ఆడుతూనే ఉన్నాం. 44 డేస్ అంటే 44 డేస్ అనుకోకండి, రియల్ లైఫ్లో 20 మినిట్స్ ఒక డే అన్నట్టు. 20. అండ్ ఇది మన కొత్తిల్లు. తర్వాత వర్షం తగ్గినాక నీట్గా చూపిద్దాం, గృహప్రవేశం చేద్దాం. అండ్ మీకు ఇంతలోపు అయితే ఆ పాత మైనింగ్ వీడియో క్లిప్పులు అన్నీ వచ్చేస్తాయి, సో చూసేయండి. సో హలో గైస్ అందరికీ, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ అవుతుందని ఈస్ట్ సైడ్కి అయితే బిల్డ్ చేసిన. అండ్ ఇది మన ఓవరాల్ లుక్. సో ఇప్పుడే ఎండ్ వచ్చినప్పుడు చూడండి, మళ్ళీ లైటింగ్ ఎక్కువ లేదు ఇంట్లో. సో ఇది మొత్తం ఓవరాల్ లుక్. ఇంకా పైన ఒకటి ఉంది కానీ ఆ పైన దేనికి వాడదామో అర్థం కావట్లేదు. సో ఇది మనం బయటికి పోవడానికి ఇట్లా పెట్టుకున్నాను నేనే సరదాగా. అండ్ పైన అయితే ల్యాంటర్న్ ఉంటుంది. సో చెప్పండి గైస్, మీకు ఈ షేడర్ కావాలా లేకపోతే అంత స్మూత్ రావట్లేదు అనుకుంటే మాత్రం తీసేస్తా. సో మీరే చెప్పాలి నాకు. ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రం షేడర్ వేసుకొని ఆడతా. సో ఇది మొత్తానికి ఓవరాల్. అండ్ మనం ఏం ఎక్స్ప్లోర్ చేయట్లేదు కాబట్టి చంక్స్ కూడా తగ్గించేద్దాం బెటర్. రెండో డిస్టెన్స్ 5 వద్దు, మరీ 5 వద్దు, 6. ఇది 8 చాలు. ఇప్పుడు వస్తాయి కొంచెం ఫ్రేమ్స్, అది 35-40 చూసిరా, 37. ఓకే, ఇది ఇంకా ఆవును తీసుకొని వచ్చి గృహప్రవేశం చేద్దాం అండి. సో మీకైతే సినిమాటిక్ లుక్లో చూపిద్దాం, లెట్స్ గో. సినిమాటిక్ స్టార్ట్.
సో ఓకే గైస్, సినిమాటిక్స్ అయితే చూసేసే ఉంటారు. ఇప్పుడు పోయే ఒక ఆవును అయితే ఎతకాలి. అండ్ ట్రేడర్ బాబాయ్ వచ్చిండు, మొత్తం తీసేసుకున్న లీడ్. ఓకే పోయి తెచ్చేసుకుందాం. అండ్ ఐరన్ ఆర్మర్ ఆర్మర్ స్టాండ్కి వేసేసిన చూపిస్తాండి. ఓకే వచ్చేసినాం ఇంటికి. అండ్ ఇది ఐరన్ ఆర్మర్, మన ఇల్లు చూడండి అసలు మామూలుగా కాదు, అవుట్ సైడ్ లుక్ కూడా చూపించాలి మీకు. సో ఇది ఐరన్ ఆర్మరు. సో ఒకరోజే వేసుకున్నాం అనుకుంటా, నాకు కూడా తెలియదు. అండ్ మీరు ఆ మైనింగ్ క్లిప్పులు, డైమండ్ ఆర్మర్ క్రాఫ్టింగ్ క్లిప్పులు అయితే చూసేసే ఉంటారు. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇంకా అన్ని టూల్స్ అవన్నీ వేసుకున్నాక మిగిలినాయి ఇన్ని డైమండ్స్. సో ఎగ్గులు బాగా దొరుకుతున్నాయి సార్, ఆమ్లెట్ వేసుకొని తినేయాలి. అండ్ ఇది నా ఫస్ట్ ఐరన్ స్వాడ్, ఫస్ట్ ఐరన్ యాక్స్ అట్టా పెట్టుకున్నా. అండ్ ఇది మా ఫస్ట్ స్టూడెంట్ పిక్ యాక్స్, నైస్. ఇంకా సేవ్ చేసుకొని పెట్టుకున్నాం సార్. ఓకే వీళ్ళనైతే కూల్చాను గాయస్, నేను వీళ్ళని అస్సలు కూల్చాను. సో ఇంక ఇది అంతా మన ఇల్లుకి సంబంధించింది. అండ్ నేనైతే ఇది చేసుకున్నా, సో కాబుల్ స్టోన్ మంచిగా స్మెల్ట్ కావడానికి ఫాస్ట్గా. సో అల్లో ఒక 64, హాపర్లో 64 ఉన్నట్టుంది. అండ్ నేను వచ్చిన విషయం మర్చిపోయినా సార్, తిక్కలోని నేను ఇల్లనే లీడ్ ఉన్నట్టుంది. ఇల్లనే ఉంది, వచ్చిన విషయం మర్చిపోయి చుట్టూ తిరుగుతున్నాం మంచిగా. ఏది ఆవు ఆవు అబ్బా. ఈ ఏరియాలో కట్టుకొని ఉంటే బాగుంది ఇల్లు. సో ఓకే గైస్, కొంచెం షేడర్ లాగ రావడం వల్ల ఆపేయాల్సి వచ్చింది షేడర్. సో ఆవునైతే తెచ్చేసిన ఇంటి వరకు. నువ్వు రావాలమ్మా ఫాస్ట్గా అసలు, అంబా రాలి రాలి రాలే, అది అటు ఉంటుంది మరి మనతో పెట్టకపోయినా కానీ వేరే తమ్మునే లేని పెడతా. సో చూడు ఆవు మొత్తం, ఇది మన ఏంటిది కింద అండర్ గ్రౌండ్ ఇక్కడ ఫామ్స్ అవన్నీ వేస్తా. ఓకేనా, నచ్చిందా? నచ్చిందా? నచ్చలేదంట గైస్, సరిపోయింది. సరే పైకి రా అంబో, రాలమ్మా రాలే. చూడు ఇది మన ఫస్ట్ ఫ్లోరు. సో ఇక్కడైతే ఒక ఎంచాంటింగ్ రూమ్ కానీ ఏమన్నా పెడమా? సో తగ్గేదలే మనం. ఎట్టుంది, నచ్చిందా? నచ్చిందంట గైస్, ఇట్ అన్నది. ఓకే నెక్స్ట్ ఇదంతా ఫస్ట్ ఫ్లోరే. సో మీరు కూడా ఇందులోనే చూసేయండి ఇంటీరియరు. సో ఇంకేం పెట్టలే అసలు. సో పెడం అసలు తోపు తోపు చేయాలి. అండ్ ఇది మన సెకండ్ ఫ్లోరు, కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది. ఇది చూడండి పైకి ఎక్కేస్తుంది అది బో. ఓకే ఇది సెకండ్ ఫ్లోరు, పైకి ఎక్కుతావా? ఎక్కొస్తా నీకు పైకి. ఎంచాంటింగ్ టేబుల్ కోసం అప్సిడియన్ తీసుకొద్దాం బెస్ట్. రాలమ్మా రాలమ్మాబో. ల్యాగ్ స్పైక్, ల్యాగ్ స్పైక్. అదే స్టాటిస్టిక్ చూపిస్తా. సో ఇది అంతే. అండ్ టైం ప్లేడ్ చూడండి, స్నీక్ టైం అంతే అవుతుంది. ఇది చూడండి టైం ప్లేడ్, 9 hours 12 minutes. సో 9 hours 12 minutes నుండి ఆడుతూనే ఉన్నా. సో ఐటమ్స్ పోయండు, స్టేర్స్ ఇన్ని, లాక్స్ అన్నీ, ఇన్ని టార్చులు, ఇక మొత్తం ఇక 47 అయ్యి, డైమండ్ 44, అందులో సగం క్రాఫ్టింగ్కే పోయినాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? కాదు కాదు కాదు, డీప్ స్లేట్ చూడండి, 898. కాబుల్ స్టోన్ ఎక్కడుంది? జనరల్ ఐటమ్స్ ఆగండి, మైండ్ టైమ్స్ మైండ్. కాబుల్ స్టోన్ చూడండి, 2199. ఇంకొకటి మైన్ చేస్తే 2200 అంతే. అండ్ ఇది డట్, ఈ గ్రాస్, ఈ డట్. అండ్ 290 శాండన్ అయితే మైన్ చేసిన. అండ్ షవల్ 13 ఇరిగిపోయినాయి. ఏంటి టైమ్స్ యూజ్, 1761 టైమ్స్ యూజ్ చేసిన షవల్ని. అండ్ డైమండ్ పికాక్స్ కూడా అంతే, పిక్ కూడా అప్పు 1 టైం, అంటే కింద పడేసినట్టున్న డ్రాప్ కూడా 1 టైం. అదే
నేనే పడేసి నేను తీసుకున్నా. సో ఇది టైమ్స్ క్రాఫ్టెడ్ ప్లాంక్స్ చూడండి, 8:40 అంటే. ఓకే ఇది మన స్టాట్స్ అండ్ మాప్స్ అండ్ ప్లేజర్ గాళ్ళు వచ్చి చెప్పడం మర్చిపోయినా అలా వేసేసిన. ఓ నైట్ అయిందా, నేను చూడండి మంచిగా నైట్ స్టాట్స్ చూపిస్తున్నా. అండ్ ఒక కుక్కపిల్ల అంటే ఏం చేసుకుందాం, మీరే చెప్పాలి. చేసుకుందా చేసుకుందా, ఏ బోన్స్ ఉన్నాయా మన దగ్గర? సో దీనికైతే ఫెన్స్ చేయాలి, నాతో తిరుగుతుంది ఇది. సరిపోయింది, పికాక్స్ పోయిందిగా అనుకున్నా. ఓకే ఇది మన లావా. సో ఈడైతే చాలా లావా ఉంది. సో వేద్దాం అది సెట్. అండ్ దీన్ని అయితే ఇట్ట కవర్ చేద్దాం అంటావా, మళ్ళీ ఆ లావా కావాలి కట్టాను మనకి. ఓకే ఏడో టార్చ్ చేసి అది. ఇప్పుడు దీన్ని మైన్ చేద్దాం. ఫస్ట్ వేయబోయింది. ఓ ఓ ఓ నా స్క్రీన్కి ఏమైంది, లాల్ అయ్యా లాల్ అయ్యా. ఏయ్ కొడు అది ఆమ్ చేసుకుంటే బా అలా పడలేను నేను పోయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, 5 అయిపోయినాయి. ఎందుకు ఇక పా పోదాం పా. సో ఓకే గాయ్స్ ఇది మన వీడియో. సో ఎంచాంట్మెంట్ టేబుల్ చేసేసిన, కింద పెట్టిన అండ్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ క్రాష్ అయింది చెప్పడం మర్చిపోయినా. సో అందుకే అబ్సిడియన్ మైనింగ్ అదంతా రికార్డు కాలేమో. సో నేను ఇంకా చూడలే. సో రికార్డింగ్ సాఫ్ట్వేర్ అయితే క్రాష్ అయిపోయింది, ఎంచాంట్మెంట్ టేబుల్ చేసి ఇక్కడ పెడుతున్నా. సో ఇదంతా రికార్డింగ్ అయిపోయినా చూసుకున్నా నేను. సో స్వాడ్కేమో సో చూద్దాం ఒకసారి, స్మైట్ అంట. సో ఇంకేం చుట్టూ పెట్టలేదు బుక్స్. సో ఓకే గాయ్స్ ఇది మన సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ 1.19 లెట్స్ ప్లే. సో మీకు అయితే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో అనుకుంటే ఇవన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి. అండ్ ఎల్లో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అబ్బా, నాకు కూడా తెలుస్తుంది. సో బాయ్ గాయ్స్ అందరికీ.